హరే కృష్ణ. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి సంబరాలు ఇస్కాన్ సాగర్ నగర్ కేంద్రంలో అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 4 వరకు ప్రోగ్రామ్స్ ఉంటాయి. సెప్టెంబర్ 1 and 2కి సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. సెప్టెంబర్ 3 అనగా శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని ఆ రోజు మార్నింగ్ 4:30 మంగళహారతి నుంచి మొదలుపెట్టి 10 గోసేవ, ఊంజల్ సేవ, అభిషేక సేవ లాంటి ఎన్నెన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం 4:30 నుంచి ఉట్లోత్సవము, తర్వాత చిన్నపిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్, సోలో డాన్స్, గ్రూప్ డాన్స్ అలాంటి ఎన్నో పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. అయితే 5000 సంవత్సరాల కిందట శ్రీకృష్ణ భగవానుడు మథురాలో ఒక కారాగారంలో మధ్యరాత్రి 11 గంటల్ని ఆవిర్భావించారు. కనుక ప్రతి కృష్ణ దేవాలయంలోని జన్మాష్టమి రోజు మధ్యరాత్రి స్వామిని స్వాగతం పలుకుతూ అభిషేకం ఉంటుంది. సో అలానే మన ఇస్కాన్ సాగర్ నగర్ కేంద్రంలో కూడా మధ్యరాత్రి 11 గంటలకి బాలగోపాల విగ్రహానికి పంచగవ్యతో, పంచామృతముతోని, అనేక ఫల రసాలతోని అభిషేకం చేయడం జరుగుతుంది. 108 కలశాలతో స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అభిషేకం అవుతుంది. పుష్ప అలంకారం కూడా విశేషంగా ఉంటుంది. 1008 దీప ఆరాధన కూడా ఉంటుంది. అండ్ సెప్టెంబర్ 4 ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఆవిర్భావించిన రోజు. ఆ రోజు ఆయన అమెరికాలో వెళ్ళి ఇస్కాన్ ఎలా మొదలుపెట్టారు దానిపైన ఉపన్యాసం చెప్తూ ఆయన ఒక మూర్తిని కూడా అభిషేకం చేయడం జరుగుతుంది. కావున భక్తులందరికీ ఇస్కాన్ సాగర్ నగర్ వాళ్ళ ఆహ్వానము, సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 4 శ్రీకృష్ణ జన్మాష్టమి సంబరాలు ఇస్కాన్ సాగర్ నగర్లో జరుగుతున్నాయి. తప్పకుండా రండి. స్వామి యొక్క దివ్యమంగళ రూపాన్ని దర్శిస్తూ తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తూ స్వామి యొక్క ఆశీస్సులు పొందండి. హరే కృష్ణ.